Hi friends, welcome back to Karthik Icon YouTube channel. Guys, this video is Kondapocham Reservoir. This reservoir opening and opening time is the morning open. కానీ క్లోజింగ్ టైం వచ్చేసి 5:30 క్లోజ్ చేస్తారు. 5:30 ఇక్కడ ఎవరు ఉన్నా కిందకి పంపించేసి క్లోజింగ్ టైం ఉంటుంది. కింద గేట్లు ఉన్నాయి, అవి చూపిస్తాము. అవి బి క్లోజ్ ఉంటాయి. ఇంకా కింద ప్యారా రైడింగ్ వచ్చేసి 4:00 టెన్ మినిట్స్ కి 1500. ఇంకా ఆప్షన్లు ఉన్నాయి, ఆప్షన్లు మీరు చూసుకొని కావాలంటే ప్యారా రైడింగ్ కావాలంటే జరుపుకోవచ్చు. ఇక ముంగర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి ఇదైతే నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంకో ఒక సైడ్ చూస్తే మొత్తం గ్రీనరీ, ఇంకో సైడ్ చూస్తే మొత్తం వాటరే. ఇంత వ్యూ ఇక్కడ మళ్ళీ చాలా హైట్లు ఉన్నాం మనము. ఎండ కూడా చాలా బాగా కొడుతుంది. ఇక్కడ ఫుడ్ కానీ ఏది దొరకదు మీకు. ఒక ఐస్ క్రీమ్ తప్ప ఇక్కడ దీని మీదకి వచ్చినప్పుడు అంటే మీకు ఐస్ క్రీమ్ ఒకటే అవైలబుల్. వాటర్ బి దొరకదు మీకు ఇక్కడ, ఏం తెచ్చుకోవాలి. ఫుడ్ ఐటమ్స్ కూడా మీరే తెచ్చుకోవాలి, అన్ని మీరే తెచ్చుకోవాలి. ఇక్కడికి అయితే ఎవరెవరు వస్తారు అంటే ఫ్యామిలీ వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, లవర్స్ తో వస్తారు. లవర్స్ అయితే డైలీ వస్తారు. ఇవన్నీ వేకారు కానీ సోలో ఉన్నోడు రావాలి, మస్తు ఎంజాయ్. ఇక్కడ సోలో ఒక ఫీల్ తో అయితే మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తో అయితే. ఈ ప్లేస్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ వర్గల్ మండల్. ఇక్కడ పక్క 4 సైడ్స్ 4 రూట్స్ ఉన్నాయి. ఏ రూట్ కైనా వచ్చినా మీదకి ఎక్కాల్సి వస్తుంది. ఇంకోటి ఇక్కడ చాలా మంది ఫోటోలలో చూసి మోసం అవుతారు. కిందికి దిగాలంటే మెట్లు గిట్లు ఏముండవు, మనం జంప్ చేసి దిగాలి. అది ఒక రిస్క్ టాస్క్ జంప్ చేయాలంటే. మళ్ళీ కింది దిగినాక ఒక టెన్షన్ ఉంటుంది, ఎప్పుడు పోలీస్ అయినా సరే ఎప్పుడు కొడతాడు, ఎప్పుడు పోలీస్ అయినా సరే ఎప్పుడు కొడతాడు అని ఒక టెన్షన్తో కింది పోవాలి. ఈత పోలీస్ ఏమన్నారు కానీ కింది పోనీకి పర్మిషన్సే లేవు. కిందికి దిగాలన్నా అసలు పర్మిషన్సే లేవు. మీరు దిగడానికి ట్రై కూడా చేయకండి. మీ మంచికే చెప్తున్నా, ఒక్కసారి దిగిరు అంటే చాలా రిస్క్. కిందికి మీదకి చూసడే తప్ప అక్కడ పోయి ఎంజాయ్ చేస్తానికి ఏం కూడా ఉండదు, రాలు తప్ప. కానీ కిందికి వస్తే వ్యూ ఏం ఉండదు. ఆడ ఈత రాని వాళ్ళు అయితే అసలు కిందికి దిగనే దిగకండి. ఒకసారి కింది దిగిరంటే మీదకి రావడానికి చాలా కష్టం. ఇక పోలీసు వారు చూసారంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ స్టార్ట్ చేస్తారు, మీ ఇష్టం. మరి ఇది ఒక కైండ్లీ రిక్వెస్ట్, కైండ్లీ ఇన్ఫర్మేషన్. కిందికి అయితే దిగకండి, మీద నుంచి కాకుండా ఇంకొక రౌండ్ వేసి వస్తారా అంటే ఒక రౌండ్ వేసి రండి. చాలా ఇక్కడ చెప్పుకున్నది ఏంటంటే చుట్టూ పెట్టలు ఏముండదు, చుట్టూ తిరిగిన ఏడికేం చూసినా ఒకటే వ్యూ. కానీ చాలా అద్భుతమైన వ్యూ, ఫోటోషూట్కైనా దేనికైనా చాలా అద్భుతమైన వ్యూ. మీ ఇష్టం ఉంటే మీరు రిస్క్ చేసి దిగుతా అంటే దిగండి. ఇక అది మీ ఇష్టం, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ రిస్క్ మీ బేర్, యువర్ రిస్క్ యువర్ బేర్. సో మేము చెప్పగాడికి చెప్పినాం, ఎందుకంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి కాబట్టి. మీరు అడిగారు దీని గురించి పర్టికులర్, మళ్ళీ ఇడికి ఎందుకు వచ్చినాం అంటే ఒక బ్రో అడిగిండు. మళ్ళీ ఇక్కడ ఇంకో థింగ్ వచ్చేసి స్టే చేస్తాం, అసలు ఏం కూడా ఉండదు. క్యాంపెయిన్ చేస్తాం కూడా ఏం చుట్టుపక్కల జాగాలు ఉండేవి. రూమ్ కిరాయి ఇస్తాం, రూమ్ కిరాయి కూడా అసలు ఏముండే. జస్ట్ వన్ డే మార్నింగ్ వచ్చి నేచర్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడం మాత్రమే. ఇక్కడ స్టే ప్లేస్ అయితే లేనే లేదు. ఇక్కడ వండుకోవడానికి హోటల్స్ కూడా ఇక్కడ దగ్గరలో లేవు. 1 కిలోమీటర్ కిందికి దిగి అన్న తెచ్చుకోవాలి. ఇటు సైడ్ ఎటు ఫోర్ సైడ్ ఫోర్ కిందికి దిగి ఎన్నో రైట్ సైడ్ పోయి రైట్ సైడ్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. రైట్ సైడ్ 4 కిలోమీటర్స్ మొత్తం కిందికి దిగి పోయి తెచ్చుకోవాలి. దిగినాక 1 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికని. ఆ 4 కిలోమీటర్స్ దూరం పోయి ఫుడ్ ఏమైనా కావాలంటే తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పైన అయితే మనకు అవైలబుల్ ఉంది ఒక్కటే ఐస్ క్రీమ్ ఒక్కటే, అంతే ఇంకేం లేవు. లెట్స్ గో వాచ్ ద వీడియో. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see.
exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighed the person you are. Oh, సో ఫ్రెండ్స్ చూసారుగా వాటర్. ఈ వాటర్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ వాటర్ స్టోరేజ్ ఏం చేసుకుంటారు అని ఒక డౌట్ ఉంటుంది. ఇలా మళ్ళీ బయటికి పంపిస్తారు అని చూపిస్తా ఇటండి ఒక్కసారి. ఇదేంద్ర బ్యూటిఫుల్ వెదర్ అది. సో అక్కడ చూసుకున్నట్టయితే చిన్నది ఒకటి ఇట్లా కాలువ ఉందా, కాలువనే అంటారు కదా దాన్ని. సో చూసారు కదా, అది చూసానికి చిన్నగా ఉంది కానీ చాలా క్వాంటిటీ ఆఫ్ వాటర్ పడుతుంది. అలా ఎంత పడుతాయో మనకి పర్టికులర్గా తెలియదు. ఇప్పుడు ఎండాకాలం వాన వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ టైంలో రైతులకు వాటర్ కావాలి. ఆ సిచ్యువేషన్లో ఇళ్ళకేని డ్యామ్స్ ఎత్తేస్తే ఈ చిన్న కాళ్ళకేని రైతులకి వాటర్ వెళ్ళిపోతాయి. అది అందుకని దీంట్లో వాటర్ స్టోర్ చేస్తారు. ఆ స్టోరీ చేసిందని మనం ఇప్పుడు మంచి పాయింట్ ఆఫ్ వ్యూగా చూస్తున్నాం. ఇంత చక్కగా కట్టినందుకు గవర్నమెంట్కి థాంక్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా కోట్లతో కూడిన బడ్జెట్ ఇది. ఈజీగా జరిగిందైతే కాదు, కొన్ని లక్షల మంది కష్టపడితే కట్టిన డ్యామ్ ఇది. సో చూసారు కదా వ్యూ, ఇది బ్రిడ్జ్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి అవన్నీ కనబడుతున్నాయి. అవన్నీ ఇక్కడ వాటర్ ఎత్తేస్తే అటు సైడ్ వెళ్ళిపోతుంటాయి. దీనికి వాటర్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంకా జర ముందుకుంటుంది. ఇది టోటల్గా ఎన్ని కిలోమీటర్, 16 కిలోమీటర్లు ఉంటుంది అంటే. ఒక రౌండ్ వేసి రావాలంటే 16 కిలోమీటర్స్, ఒక రౌండ్ తిరిగి రావాలి. పెట్రోల్ ఉన్నవాళ్ళు తిరగండి, లేని వాళ్ళు చూసుకొని తిరగండి. సో ఒక ఇంతకు ముందు ఒక ఫ్యామిలీని చూసినా మంచిగా అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని పీస్గా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా మీరు కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ వస్తున్నా కొద్దీ ఢగ్ 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 అంటుంది. ఎందుకంటే వ్యూ అయితే ఇక్కడ ఇంకా హైట్లు ఉంది. మనం ఇప్పుడు లీలలోనే ఉన్నాం, చాలా బేస్ తగ్గింది. ఇక్కడ నుంచి కెనాల్స్ నుంచి ఇట్లా వదిలేస్తారు. అరే మీకెక్కడ రెండు చూపెట్టు. సో మీకోసం ఇంత రిస్క్ చేసి వీడియోలు తీస్తున్నా, మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వి నీడ్ సమ్ మోర్ సపోర్ట్. మేము యూత్ కాబట్టి మేమే, మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తేనే మాలాంటి వాళ్ళు ఇంకా కొద్దిగా కొన్ని ఎక్కువ వీడియోలు చేయగలుగుతాం. వి నీడ్ యువర్ సపోర్ట్. ఒకసారి ఇందులో నుంచి చూపెట్టరా, ఇందులో నుంచి చూపెట్టి. చాలా హైట్లో ఉన్నాం ఇప్పుడు. మనకు ఎంత హైట్ అనేది కరెక్ట్ తెలియదు. చూసారు కదా పడుతుంది లోడేసి. దీని గురించి ఇంకా కరెక్ట్ తెలుసుకుందాం అంటే ఇక్కడ ఎవరు లేరు, తెలుసు కదా. చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేసానికే వస్తారు. ఘోరంగా నచ్చింది. మీరైతే ఇక్కడికి కూడా రావడానికి ట్రై చేయకండి. మేము మీకోసం పర్మిషన్ తీసుకొని రండి ఇక్కడికి రావాలంటే. నార్మల్గా అయితే రాకండి, ఎందుకంటే చాలా హైట్లో ఉంది. ఇలాంటిది ఇంకోటి అటు సైడ్ ఉంటుంది. టోటల్ ఇవి కూడా ఎన్ని ఉంటాయో మేము కౌంట్ ఎట్లా. అటు సైడ్ ఒకటి కనబడుతుందా అంటే ఇప్పుడు జూమ్ చేస్తే కనబడుతుందో కనబడదు. ఆడొకటి ఉంది సేమ్ ఇలాంటిదే అటు సైడ్ వాడికి. అక్కడ నుంచి వాటర్ వస్తాయి. అక్కడ కనబడుతుందా ఇప్పుడు? అక్కడ 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 నుంచి వాటర్ దీంట్లోకి వస్తాయి. దాంట్లో నుంచి దీంట్లో వచ్చినాక ఈ వీటిలో నుంచి ఆ చిన్న కాళ్ళకి వాటర్ పంపించేస్తాయి. అక్కడ నుంచి వాటర్ వస్తాయి చిన్న కాళ్ళ. నమస్కారం పోయి ఇధర్ కుచ్ భీ నహీ మిల్తా పారాగ్లైడింగ్ ఇధర్ ఔర్ ఇధర్ వ్యూవర్స్ అచ్చా రహతా హై ఆప్ ఇధర్ ఆయేంగే తో బహుత్ అచ్చా రహేగా. ఐస్ క్రీమ్ మిల్తా హై ఖానే కే లియే ఔర్ కుచ్ భీ నహీ హై. కుండా పచమా రిజర్వాయర్ और चार रास्ते इसके और इधर चार रास्ते है ना पूरे चार पूरे चार रास्ते है. मैं भी फर्स्ट टाइम आया हूँ इधर. चला बाउंटी अंदर वो चूड़ो व्यू बागदी व्यू पॉइंट बहुत चूड़ो एंजा फैमिली ने तस्कुँ यू कैन एंजा लाट. टाइमिंग 5:30 क्लोज रहता
इधर सुबह में मॉर्निंग में 10 बजे ओपन रहता है, इधर पुलिस ट्रैफिक रहता है इसलिए क्लोज कर देते हैं। सब लोग नीचे जाना ना? हाँ नीचे ओपन परमिशन है, परमिशन नहीं अलाउ नहीं है, मगर लोग पब्लिक जाते रिस्क है ना ये? संडे को बहुत लोग आते रहते हैं, संडे सैटरडे को फुल। पुलिस मारता ना ये? पुलिस से नहीं, फाइन लगाते इधर, फाइन अगर जाएंगे तो फाइन 500 रुपीज़। పోలీస్ వాళ్ళు ఫైన్ కూడా వేస్తారు అంట అట్లా? సికింద్రాబాద్ 55 కిలోమీటర్ కుండపచ్చమ్మ రిజర్వాయర్. అబ్బి అయ్యి అబ్బి దేఖియే ఎంజాయ్ కరియే. మళ్ళీ ఇంకా రూట్ కొంచెం బాగుండదు, కొంచెం లోపలికి వచ్చినాక కొంచెం మీరు కొంచెం జాగ్రత్తగా రావాలా. వన్ వే చిన్న రోడ్డు డిస్టర్బెన్స్ కూడా ఉంది, కొంచెం జాగ్రత్తగా వస్తే మీకు బెటర్ ఉంటుంది. చీకట్ల 5K క్లోజ్ అయిపోయింది, 5K క్లోజ్, 5:30 క్లోజ్. కార్తిక్ భాయ్ కో సపోర్ట్ కీజియే ఓ షేర్ కీజియే లైక్ కీజియే. ఓకే టేక్ కేర్. థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ బై కార్తిక్. ఐకాన్ 7 చాలా యూత్ ఐకాన్, ఇద్దరు బాగున్నారు, వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు పాపం. వాళ్ళందరినీ లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, మీకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకోసం రిస్క్ చేసి దిగుతున్నాం, మీరైతే దిగకూరి పెద్ద దిగి కూడా కింద ఏం లేదు. కావాలంటే ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాం కింద చాలా ఉందని దిగుతారు, కానీ ఓ ఇట్లా రిస్క్తో అని దిగాలంటే కష్టం చూడండి. కింద పడితే కథ ఓక్. జై శ్రీరామ్. అరే ఇక్కడ తట్టిందిరా షర్టు, ఆడోళ్ళు ఎట్లా దిగుతున్నారు ఆయన? ఈ లవర్స్కి అయితే దిగడం పెద్ద కష్టమేం కాదు, ఏమంటారా లక్ష్మణ్? కపుల్స్ ఉంటారు కదా వాళ్ళకేం కష్టం, లవర్స్ ఏడుగొమ్మనా పోతారు, వాళ్ళకేముంది మనసు వాళ్ళకి కష్టము. సో జర చూసుకొని దిగండి, దిగాలనుకున్నా కానీ ఫైన్ పడుతుందంట వేస్ట్గా, పోలీసు వాళ్ళకి దొరికితే ఎందుకు దిగి దిగి కూడా ఏముంది, ఎప్పుడు ఏం లేదు ఇక్కడ కింద దిగితే. కాకుండా ఇంకా పారాషూట్ రైడింగ్ చేయరు, ఆ పారాషూట్ రైడింగ్ ఇంకా మంచిగా ఉంది. ధైర్యం ఉన్న వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు ఆ పారాషూట్ రైడింగ్ చేస్తే సాలిడ్ ఉంటుంది. కావాలంటే ఈ వీడియోలు చూపెడతాం ఆ పారాషూట్ రైడింగ్, అది కూడా చూడండి. మరి ఒకసారి ఆ లొకేషన్ చూపెట్టరా. ఇదైతే ఒక అడ్వెంచర్, మంచిగా వస్తుందా ఇట్లా పూజా వస్తుందా? సో ఇదైతే ఒక పెద్ద అడ్వెంచర్ లెక్క ఉంది దిగుడు కూడా, పెద్ద రిస్క్తో కూడింది ఇది. రాళ్ళుండి ఫోటోలు మన ఫ్రెండ్స్ దిగి మనల్ని టెంప్ట్ చేస్తారు తప్ప ఏం కూడా లేదు. ఇలా మరి ఒక కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే, జర ఒక పెద్ద మనసు వేసుకొని మీరు జర ఇక్కడ చెత్త వాడేయకండి. కూల్ డ్రింక్స్ అవన్నీ తెచ్చి ఇళ్ళనే వాడేస్తారు, మొత్తం గలీజ్ అయిపోతుంది. మళ్ళీ స్వచ్ఛ భారత్ అని మళ్ళీ స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్, మీరు తెచ్చుకున్న సామాను ఒక దగ్గర ఒక ప్లేస్లో, ఒక ఆమె ఇక్కడ రోజు ఉడుస్తుందంట, ఆమె కూడా ఎంతగానో మనం ఉడుస్తుంది. చాలామంది తెచ్చి ఎట్టికి పడేస్తారు ఇక్కడ, జర అలాంటివి మీరు చేయకండి ప్లీజ్, కైండ్లీ రిక్వెస్ట్. ఏమంటారా లక్ష్మణ్? ఆమె కూడా బాధపడుతుంది చూడండి, ఎక్కడ చూసినా బాటిల్లే ఉన్నాయి. గింత లోపలికి వచ్చి కూడా కోకులు తాగి బాటిల్ తాగి ఇన్నే పడేస్తే ఎట్లా కష్టం అనక, జర మీదికి కొంచెమై మీద పడేస్తే జర నేచర్ని కాపాడిన వాళ్ళం అవుతాం. వీఆర్ డిస్ట్రాయింగ్ నేచర్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, కాపాడండి నేచర్ని, ఇది మన చెరువు లెక్క అన్నట్టు. ఇప్పుడు మనం కాపాడితేనే చూడ ఏడ చూడ అవి వాటర్ బాటిల్సే ఉన్నాయి. సో చూసారుగా లొకేషన్ ఎలా ఉందో చూడండి. ఆడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది, ఆడికి అసలు పోనీకి అలవు కూడా లేదు. ఒక్కొక్క న్యూస్లో వచ్చింది ఒకప్పుడు బ్రిడ్జ్ కూలిపోయిందని, సేమ్ అలాంటిదే అటు సైడ్ ఉండే అది కూలిపోయింది. సో ఇది చూసారు కదా. ప్లీజ్ మీరైతే చెత్తలు అయితే ఇక్కడ పడేయకండి, చూసుకొని దిగండి. దిగే వాళ్ళు ఉంటే మాత్రం నాకు ఈత రాదు, ఈత రాని వాళ్ళు అయితే అసలు దిగకండి ఇక్కడ.
ఫ్రెండ్స్ మీరు పారాషూట్ రైడ్ చేయాలంటే ఫస్ట్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత చేయండి. ఒకవేళ ఖాళీ ఉంటేనే ఒప్పుకుంటారంట, లేదంటే ఫస్టే బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి డయల్ చేయండి పారాషూట్ రైడ్ చేయాలనుకుంటే. టైమింగ్స్ వచ్చేసి 6 to 10, 3:30 to 6 PM దాకా ఉంటుంది. అప్పుడు వచ్చి బుక్ చేసుకోవాలి, లేదంటే అట్ ఎ టైం కూడా వేస్తాడు కానీ బుక్ చేసుకుంటే మీకే బెస్ట్ కదా. ఫోన్ చేసి కనుక్కోండి, మీకు ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా కనబడుతుంది. జూమ్ చేయరా ఫోన్ నెంబర్ ఒకసారి. 9507804 34. మనం అనుకున్నాం కదా స్టే చేసే ప్లేస్ లేదని, కానీ ఇక్కడ స్టే చేసే ప్లేస్ కూడా ఉంది. ఆ టెంట్స్ ఉన్నాయిగా, టెంట్స్ కనబడుతున్నాయిగా. దాని కిరాయి ఎంతనో తెలుసుకోవాలనుకుంటే మీరు, సో అది బుక్ చేయాలనుకుంటే ఇంతకుముందు చెప్పిన నెంబర్కి డయల్ చేయండి. ఆ నెంబర్కి డయల్ చేసి ముందే బుక్ చేసుకోవాలనుకుంటా, ఆన్ ద స్పాట్ అయితే దొరకదు అది. ముందే ఫోన్ చేసి కనుక్కొని ఆ టెంట్ల గురించి, ఎందుకంటే 3 టెంట్సే ఉన్నాయి, నైట్ ఈవినింగ్ ఎప్పుడైనా స్టే చేయొచ్చల్లా. సో మీకు కావాలనుకో టెంట్ హౌస్ కావాలనుకుంటే ముందే ఫోన్ చేయండి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ టెంట్ హౌస్ మీకు ఇస్తాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మాకు టైమింగ్ కరెక్ట్ తెలియలేదు. మార్నింగ్ 6 to 10, ఈవినింగ్ 3:30 to 6 o'clock, ఆ టైంలో ఇక్కడికి రావాలి. మీరు వచ్చి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే చెప్తాడు అన్న. లోపలికి పోదామంటే ఆడ ఏం బోర్డు పెట్టిందో చూపెడితే మీరు కూడా షాక్ అవుతారు. డాగ్ కూడా సేమ్ దాని లెక్కనే ఉంది. సో చూసారుగా నెంబర్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ రైడ్ చేయాలనుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి కూడా మెసేజ్ చేయొచ్చు. ఫాలో చూసారుగా ఇక్కడ ఇది అంతా సెటప్ ఏంటంటే, కాళేశ్వరం నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తాయి, ఇక్కడ నుంచి ఈ ట్యాంక్ ఈ పైప్ ద్వారా ఇప్పటిదాకా మన కొండపోసమ్మ రిజర్వాయర్కి పోయినాం కదా అక్కడికి ఆ వాటర్ పోతాయి. సో వెరీ బిగ్ కనెక్షన్ బిగ్ బిగ్ కనెక్షన్. ఇది చాలా డబ్బుతో కూడిన వ్యవహారం. ఏమంటారు లక్ష్మణ్, దగ్గర పెట్రోల్ బంక్ లేవనుకున్నాం కానీ ఇక్కడ వాటర్ రివాల్యుయేషన్ ఆఫీస్ దగ్గర డిపార్ట్మెంట్ దగ్గర పక్కనే ఉన్నది.
మీరు అక్కడ దగ్గరలో నన్ను అయిపోతే ఇక్కడ రావచ్చు. అటు పోవాలంటే మళ్ళీ అటు లోపలికి పోవాలి, గౌరవరం దిక్కు పోవాలి. సో ఫ్రెండ్స్, చూసారా వీడియో ఎలా ఉందో? నచ్చిన నచ్చకున్న ఒక చిన్న లైక్. నేను నచ్చిందనే అనుకుంటున్నాను, ఎందుకంటే లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది అయితే వస్తున్నారు ఈరోజు. మేమైతే రేపు సండే కాబట్టి రేపు ఎక్కువ వస్తారు. సండే అయినా చాలా పబ్లిక్ ఉరు, పబ్లిక్ ఇప్పుడు ప్రజెంట్ అవుతుర్రు. సండే మాత్రం వస్తే ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారంట. ఎంతమంది ఉన్నా కానీ ఇక్కడైతే ఫుడ్ దొరకదు, అదైతే మర్చిపోకండి. ఎందుకు వాటర్ అయితే వాటర్ బాటిల్ ఇక్కడ దొరకదు దొరకదు. ఎందుకు మేము ఇంతగానం చెప్తున్నాం ఫుడ్ గురించి అంటే చాలా ఎండగా ఉంది, అదే మెయిన్. వాటర్ లేదు, మనము ఇంత దూరం వచ్చి ఇక్కడ మనం ఉండాలంటే కష్టం. లవర్స్ అంటూ ఉంటారు కానీ మనతో ఇక్కడైతే లవర్స్ అయినా వాళ్ళు ఐస్ క్రీమ్ తినుకుంటా కూర్చుంటారు అంతే. మరి ఇక్కడ ఐస్ క్రీమ్ తప్ప ఇంకేం దొరుకుతలేదు. అదైతే మీరు చూసుకోకండి. ఫుడ్ ఆరోగ్యం కన్నా ముఖ్యం, మనకి నేచర్ కూడా కాదనుకుంటున్నాను నేనైతే. ఆరోగ్యం ఫస్ట్, తర్వాత నేచర్ని చూస్తాం. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చిన చక్కని ఒక లైక్. ఇది చాలా హైట్లు ఉన్నాం కాబట్టి ఎండ మాత్రం ఘోరంగా పడుతుంది. ఇదైతే పెద్ద నోటు, కిందికి దిగాలనుకుంటే పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ని చూసి కిందికి దిగండి. అసలు దిగకండి, మ్యాక్సిమం మీకోసం మేము దిగినాం, జస్ట్ మీకు చూపెట్టాలి అని చెప్పి. మీరు మళ్ళీ మళ్ళీ దిగొద్దు, మీకు ఇళ్ళనే అన్ని చూడాలి, కిందికి పోయినా ఏముండదని మీకు చెప్తాను. కింది పోయినా అసలు ఏముండదు, అలా ఏమైనా ఉందారా? ఏముండదు ఆడ. పోయి షోకేజ్ కోసమే ఆ రాళ్ళని ఉత్తిగానే ఆ రాళ్ళు చూసి వచ్చాడు, తప్ప ఏముండదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్, బాయ్ ఫ్రెండ్, సబ్స్క్రైబ్ టు కార్తీక్ ఐకాన్ 7, లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ ఆ గంట సింబల్ని మర్చిపోకండి.